సినిమాలు అన్నీ చేస్తూ టీవీ కార్యక్రమాలు అందరూ నవ్విస్తూ ఉన్నాం మేము. ఒక చిన్న కాజు, ఈ మధ్య జరిగిన హుదూద్ తుఫాన్కి చాలామంది బలయ్యారు, ఇల్లులు అన్నీ మేమందరూ తలో చేసుకున్నాం. అలాగే మా జబర్దస్త్ టీం కానీ తాగుబోతు రమేష్, అలాగే వైభ హర్ష, ఇంకా చాలామంది ఉన్నారండి. చిన్న పనులుండి వేణు రాలేదు, రష్మి గారు రాలేదు, నాగబాబు గారు, రోజా గారు, శ్యామప్రసాద్ రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు అందరం కలిపి ఒక 4 లాక్ చేంజ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చామండి. 4,41,500 అంత ఇచ్చాము. మేము అందరూ ఈరోజు రాత్రి వెళ్ళి మేమే స్వయంగా ఇద్దాం అనుకున్నాం, కానీ సీఎం గారు చేసిన మంచి పని వల్ల అందరికీ బియ్యాలు నుంచి నూనె దగ్గర నుంచి అన్నీ వచ్చేసినాయి. మా చిన్న అమౌంట్ ఎవరికి సరిగ్గా వెళ్ళదు కాబట్టి ఇక్కడ ఇస్తే ఒక గ్రీనరీ కన్నా వైజాగ్ గ్రీనరీ కన్నా ఉపయోగపడుతుంది కాబట్టి తలో చేసుకున్నాం. మాకు ఈ అవకాశం అనగానే ప్రతి ఒక్కరు ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక్లూడింగ్ మా డ్రైవర్ కూడా నా సహాయం కోసం అని 1,000 రూపీస్ ఇచ్చాడు. అలా అందరూ దీనికి కాజ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అయితే మాకు డబ్బులు వచ్చినాయి, ఒక 3 డేస్ బ్యాకే డబ్బులు వచ్చినాయి. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటి మాకేం అర్థం కాలేదు. అర్థం కాని టైంలోనే ఇవాళ విజయ్ ఈయన మాకు సీఎం గారు అపాయింట్మెంట్ కల్పించాడు. యాక్చువల్లీ ఆయన్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది, సీఎం గారిని కలిసి ఆయన కూడా చాలా ఇమీడియట్గా స్పందించి మమ్మల్ని ఆ చెక్ తీసుకుని ఇమీడియట్గా యాజిటీస్ ఎవరికైతే అందజేయాలో, ఎలాగైతే దాన్ని యూజ్ చేయాలో అన్నీ తప్పకుండా చేస్తాను ప్రామిస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలా అంటే జబర్దస్త్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ శ్యామప్రసాద్ రెడ్డి గారికి, రోజా గారు, నాగబాబు గారు, ధనరాజ్ అన్న, తాగుబోతు రమేష్ అన్న, చంద్రన్న, వేణన్న, శకలక్ శంకర్, రష్మి, సుమ గారు, అభి, మా టీం, నేను, శ్రీను, రామరాజు, మేము అందరం కలిపి చేశాం. రాకేష్ అండ్ అర్జున్ చాలామంది ఇచ్చారండి పేరు పేరున, అందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎటు జరగకూడదు, ఇలాంటివి ఒకవేళ జరిగినా సరే అందరూ ఇలాగే సాయం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు నేను చెప్పడం పెద్ద కొత్త కాదు, కానీ మాకు ఏమనిపించింది అంటే ఒక 4.5 లక్షలు మనం వెళ్ళి ఇవ్వడం కంటే కూడా సీఎం గారు అనుకో 100% న్యాయం చేసే వ్యక్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సీఎం గారికి ఇస్తే కరెక్ట్ అని నిర్ణయించుకొని సడన్గా నైట్ క్యాన్సిల్ చేసుకొని సీఎం గారిని కలిసి ఇలా ఇవ్వడం చాలా ఆనందంగా గర్వంగా ఉంది. సుధీర్ అన్నట్టు ఇలాంటి జరగద్దు, ఒకవేళ జరిగితే వాటి కోసం మేము ముందుంటామని మనస్ఫూర్తిగా చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సో ఇలాంటి విపత్తుల కాలంలో కూడా మా కళాకారులు ముందుంటారని చెప్పి మరోసారి ఈ కాజ్ ద్వారా మేము నిరూపించదలుచుకున్నాం. ఎందుకంటే కళాకారులు కేవలం వినోదానికే పరిమితం కాదు, ఇలాంటి విపత్తు సమయంలో కూడా మేము ముందుంటామని చెప్పేసి అందరికీ సవినయంగా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు విజయ్ చౌదరి, డైరెక్టర్ కవింత అనే డైరెక్టర్ని. ఇవాళ మధ్యాహ్నం ధనరాజు, నా బావ ధనరాజు అండ్ సుధీర్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇలా వైజాగ్ వెళ్ళి వైజాగ్ అన్నీ మొత్తం ఉప్పు నూనె అన్నీ పంచుదామని అనుకున్నారు, కానీ చిన్న ఒక ఐడియా సీఎం గారు అయితే మొత్తం గ్రీనరీకి అన్నిటికి కనుక్కొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఐడియాకి సీఎం గారికి వెంటనే నేను అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు సీఎం గారు గ్రీనరీ కోసం. వైజాగ్ మీరు సినిమా వాళ్ళు ఇచ్చిందంతా గ్రీనరీ కోసమే చేస్తున్నామని చెప్పి సీఎం గారు లాంటి మంచి మనిషికి మేము సాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్లోనే ఉన్నాను. సో తర్వాత ఇక్కడ కొన్ని పనులు ఉండడం వల్ల అక్కడ నేను చేయాల్సిన సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చి అన్నయ్య వాళ్ళందరికీ కూడా చెప్పాను అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందో. సో పవర్, వాటర్ ఇవన్నీ అయితే రీస్టోర్ చేయగలిగారు, కానీ గ్రీనరీ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొంచెం ఫైనాన్స్ అది కొంచెం బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్. సో ద బెస్ట్ వే టు ఛానలైజ్ ద ఫండ్స్ ఇస్ టు గివ్ ఇట్ టు ద చీఫ్ మినిస్టర్ సార్. అండ్ ఇది చాలా ఇంటెలిజెంట్ థాట్ అండ్ ఐ మీన్ ద రైట్ థింగ్ టు డూ. మాకు విజయ్ గారి ద్వారా అపాయింట్మెంట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ప్రూవింగ్ దట్ ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని అందరూ కలిసికట్టుగానే ఫేస్ చేస్తారు అండ్ ద సపోర్ట్ విల్ ఆల్వేస్ బి దేర్. మళ్ళీ మా ఇండస్ట్రీ మొత్తం తరపున సీఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను కూడా ఒకటి చెప్పాలి, సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలండి బేసికలీ, ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడం అనేది ఇలాంటి టైంలోనే చాలా అసాధ్యం. చాలామంది ఎంపీలు, చాలామంది చూస్తున్నాం ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అపాయింట్మెంట్ కోసం. అలాంటిది మేము ఇలా ఒక మంచి కాజ్కి వచ్చాము, మేము అందరం ఇలాగ ఫిల్మ్ యాక్టర్స్ కమిడియన్స్ అని చెప్పిన రాగానే ఇమీడియట్లీ మాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు సీఎం గారికి చాలా 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 థ్యాంక్స్ ఫస్ట్లీ. అండ్ ఒకటి ఏం లేదండి, బేసిక్గా మేము ఒక 8 మంది వచ్చామండి. ఈ మిగతా జబర్దస్త్ క్రూలో ప్రతి ఒక్కరు రూపాయి నుంచి 2 రూపాయల నుంచి
ఒక మంచి అమౌంట్ వర్క్ చేసే వాళ్ళందరూ రాలేదు. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ కాజ్లో ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.